సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలు బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. 3 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. అయితే ఈరోజు ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.43 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండగా, ప్రస్తుతం 8.71 క్యూసెక్లుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకొని నిలబడిందని చెబుతున్నారు. మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్ర రూపం దాల్చింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్లకు మించి వరద నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాలలోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. సోమవారం నాడు ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 పడవలు బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా ఇంకా 3 పడవలు అక్కడే ఉన్నాయి. వాటిలో ఒకటి గేట్ల కింద భాగంలో చిక్కుకుంది. బ్యారేజ్ను పడవ బలంగా ఢీకొట్టడంతో గేట్ కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. దీంతో మరమ్మతులపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడిని విజయవాడ పిలిపించింది. పడవలు అడ్డుపడడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఏర్పడిన నష్టంపైన ఆయన నేరుగా పరిశీలించారు. కన్నయ్య నాయుడు సూచనలతో పిల్లర్, గేట్స్ రిపేర్ చేపట్టింది ప్రభుత్వం. బోటు ప్రమాదంతో బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, కౌంటర్ వెయిట్ మాత్రమే ధ్వంసమైందని కన్నయ్య నాయుడు తెలిపారు. ఒక గేటుకు మాత్రమే బోటు తగిలిందని తెలిపారు. ఒక గేటుకే సమస్య ఏర్పడినందున మిగిలిన గేట్లు ఎత్తేందుకు ఎలాంటి సమస్య లేదన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.